యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళియున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారియై వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరెరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇదివరకే అది లోకములో ఉన్నది. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించియున్నారు. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదు, లోకము వారి మాట వినును. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగినవాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము. ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమస్వరూపి. ప్రేమలేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించునట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమయున్నది. ప్రియులారా, దేవుడు మనలను ఇలాగు ప్రేమింపగా మనము ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచియుండలేదు. మనమొకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మనయందు నిలిచియుండును. ఆయన ప్రేమ మనయందు సంపూర్ణమగును. దీనివలన మనము ఆయన యందు నిలిచియున్నామనియు ఆయన మనయందున్నాడనియు తెలుసుకొనుచున్నాము. ఎలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసియున్నాడు. మరియు తండ్రి తన కుమారుణ్ణి లోకరక్షకుడుగా ఉండుటకు పంపిండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచియున్నాడు, వాడు దేవుని యందున్నాడు. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనమెరిగిన వారమై దాని నమ్ముకొనియున్నాము. దేవుడు ప్రేమస్వరూపి అయ్యున్నాడు. ప్రేమయందు నిలిచియుండువాడు దేవునియందు నిలిచియున్నాడు, దేవుడు వానియందు నిలిచియున్నాడు. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీనివలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడియున్నది. ఎలయనగా ఆయన ఎట్టివాడయ్యున్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమయ్యున్నాం. ప్రేమలో భయముండదు. అంతేకాదు, పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్లగొట్టును. భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెనను ఆజ్ఞను మనం ఆయన వలన పొందియున్నాము.